మీరందరూ చూస్తూ ఉన్నారు కదా డిస్‌ప్లేలో అన్ని మేడమ్ భూమి పూజ చేయడం గాని మొక్కలు పెట్టడం గాని సార్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అక్కడికి వచ్చిన ఫోటోస్ గాని శాకాహార ర్యాలీ గాని చాలా తక్కువ టైం ఉంది మీ అందర్నీ హృదయపూర్వకంగా ఆ క్షేత్రానికి ఆహ్వానిస్తున్నాము మేమందరము ప్రకృతి మధ్యలో చూస్తున్నారు కదా నేచర్ ఎంత అద్భుతంగా ఉందో చక్కటి ప్రకృతి కొండ పక్కన నేచర్లో చుట్టూ ఒక 3-4 కిలోమీటర్ల వరకు ఏమీ ఇళ్ళు కానీ ఏమీ ఉండవు అంత పొలాల మధ్యలో అట్లా ఉంది రీసెంట్గా మొన్న పరిణిత మేడం వచ్చారు పత్రిసారి అమృతోత్సవం చేశాము 19వ తారీఖు పత్రి మేడము స్వర్ణమాల పత్రి మేడము చెప్పారు అమృతోత్సవం చేశాము ఆ కార్యక్రమానికి ఒక స్కూల్ చైర్మన్ గారు వచ్చారు భారతీయ విద్యా భవన్ స్కూల్స్ అని ఆయన చెప్పారు ఇక్కడ నేను తిరుమలనాథ ఈ క్షేత్రం కింద ఈ ట్రస్ట్ కింద నేను స్కూల్ ఏర్పాటు చేస్తాను అన్నీ నేనే ఖర్చులు పెట్టుకుంటాను మీరు చెప్పిన విధంగా నడిపిస్తాను అంటే మనం చెప్తాం కదా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఎలా స్కూల్స్ నడిపించాలి అనేది ఆ విధంగా మీరు చెప్పిన విధంగా నేను నడిపిస్తానని చెప్పారు అది ఈ మధ్యకాలంలో అక్కడ వచ్చిన ఒక గొప్ప అచీవ్మెంటు మీ అందరికీ అక్కడ ఆహ్వానిస్తున్నాను లాస్ట్గా ఒక్కసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై స్వర్ణమాల పత్రి అమ్మకి పత్రిజీ మహాయాగానికి శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రానికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తిరుమలనాథ పిరమిడ్ సభ్యులందరికీ గట్టిగా మీ అందరి కరతాళధ్వనులతో అభినందనలు తెలియజేయాలి సో ప్రతి ఒక్క పిరమిడ్ ఒక శక్తి క్షేత్రం పత్రిజీ గారి ఆశయం పిరమిడ్ జగత్ దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్క ప్రాంతంలో మనకు పిరమిడ్స్ ఉన్నాయి మరి ఒక్కొక్క పిరమిడ్ కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి సో మీరు మీ ఎక్కడైతే ఉన్నారో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పిరమిడ్స్ని తప్పకుండా కూడా సందర్శించండి అలాగే తిరుమలనాథ పిరమిడ్ని కూడా మీరు సందర్శించి ఆ శక్తిని కూడా పొందే ప్రయత్నం చేయండి అలాగే గట్టిగా మీ అందరి కరతాళధ్వనులతో మరొకసారి వారికి శుభాభినందనలు తెలియజేద్దాం ఈ వేదిక తరఫు నుంచి కూడా వారికి చిరు సత్కారం జరుగుతోంది సో పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా చక్కటి మొమెంటోస్ని కూడా అందజేస్తున్నారు గట్టిగా చప్పట్లు